అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా తర్వాతనే ఇప్పుడు మీరు బేసరతగా జనసేనకు సపోర్ట్ అంటున్నారు కదా అయితే మీ ఫాలోవర్స్గా మేము మనం కూడా మహాసేన స్థాపించిన తర్వాత మనం రాజ్యాధికారం అన్న ఒక నినాదాన్ని మనం ముందుకెత్తుకున్నాం అయితే మీరు ఇప్పుడు ఎటువంటి షరతులు లేకుండానే నేను బేషరతుగా జనసేనకు సపోర్ట్ చేస్తున్నాను అన్నారు మరి ఎంతకాలం మీరు ఇంకా మన కేడారు కొంతమందిని కూడా మరి రాబోయే రోజుల్లో అసెంబ్లీలో చూడాలి దళితుల పక్షాన ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ కు ముందు చాలా హామీలు చాలా మాటలు చెప్తున్నారు అధికారం వచ్చిన తర్వాత మనకి ఎన్ని అన్యాయాలు జరిగినా వాళ్ళని ప్రశ్నించి వాటిని ముందు న్యాయం చేయకపోగా అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి మనమే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా రాజ్యాధికారంలోకి వస్తే మనమే అట్లన్నీ సాల్వ్ చేసుకోవచ్చు మన జాతి అభివృద్ధిలో మనమే ముందు ఉండొచ్చు కదా అని మనం ముందుకు రావడం జరిగింది మరి ఇప్పుడు మీరు బేసర్తగానే జనసేనకి సపోర్ట్ చేస్తానంటున్నారు మరి ఎంతకాలం మేము ఏదైతే కోరుకున్నామో వాటికి ఇంకా పురుషా పెట్టినట్టా లేకపోతే ఏంటనే కరెక్ట్ అయితే మనం ఎందుకు బేషరతుగా ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఏ మాటను చూసి బేషరతుగా ఇచ్చాం మనం ఆయన బడుగు బలహీన వర్గాలకి దామాషా ప్రకారం వాళ్ళకి అధికారం అందిస్తాను అన్నాడు మన పోరాటం ఏంటి రాజ్యాధికారం ఎవరికి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ గారు అదే కథ కోరుకుంటున్నాడు నేను అధికారంలోకి వెళ్తే నేను అదే కథ ఇస్తాను అన్నాడు మనం ఏదైతే లక్ష్యంతో పనిచేస్తున్నామో అదే లక్ష్యం నేను నెరవేరుస్తాను అని ఆయన ఇచ్చే హామీ అది బడుగు బలహీన వర్గాలకి అన్ని కులాలకి నిమ్మిన కులాలకు కూడా నేను అధికారాన్ని అందిస్తాను అనే విషయం అంటే మన పోరాట లక్ష్యం ఏదైతే ఉందో అదే లైన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి మనం చేసే పోరాటమే ఆయనే చేస్తాను అన్నప్పుడు ఇక మనం ఆయనకి సపోర్ట్ చేస్తే అల్టిమేట్గా మనం అనుకున్నదిగా జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది కదా మనం వెళ్ళి ఫైట్ చేసి కత్తి తిప్పి సాధితామా లేకపోతే కత్తి తిప్పి సాధించేవాడికి వెనకాతలు మనం సపోర్ట్ చేస్తామా ఏది చేసినా మన లక్ష్యం ఏంటి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అది జరుగుతుంది కదా అయితే అని మరి జరుగుతుంది మీరు గతంలో కూడా చాలా మంది ఇలాగే చెప్పారు మనకి అదే పొజిషన్లో మీరు కూడా అసెంబ్లీలో ఉంటే గనక మరి ఇంకా ఒకవేళ ఏదన్నా వెనకబడిపోయినా లేకపోతే అన్నయ్య జరగకపోయినా మరి ప్రశ్నించడానికి అవి జరిగే విధంగా చేయడానికి అవకాశం ఉంటది కదా మరి వాస్తవే నేనున్నా జరుగుతుంది నాలున్నా జరుగుతుంది అడిగేవాడు ఉంటే చాలు అసెంబ్లీలో అడిగేవాడు ప్రశ్నించేవాడు మనకు సంబంధించిన ఏదైతే హక్కులు ఉన్నాయో మన భాగం ఎంతైతే ఉందో అణగారిన వర్గాలకు అది సాధించేవాడు ఎవడున్న సరిపోద్ది అనేది నా భావన మరి మేమైతే మిమ్మల్ని అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది వరకును అంటే నేను కదండి కొంతమంది ఈరోజు జనసేనలోకి వస్తున్నారు కదా మీరు అని చెప్పేసి అడుగుతున్నారు మన వాళ్ళు కులాలు ఉంటాయి ఇక్కడ కులాల పట్ల వివక్ష ఉంటుంది అన్నారు కదా అదే జగన్మోహన్ రెడ్డి అయితే మా మేనత్తల్ని మీకు ఇచ్చి పెళ్లిళ్ళు చేశాను అంటే ఎస్యూలుకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాను మీరు మా అనుమాలు అన్నాడు పవన్ కళ్యాణ్ అలా కనలేదు కులాలు ఉంటాయి ఇక్కడ కులాలు వివక్ష ఉంటుంది దానిది భారతదేశంలో నైసర్గిక ఏదో సంథింగ్ ఏదో అన్నాడు దాన్ని మనం ఏం చేయలేమని చెప్పేసి అన్నాడు కదా మరి అలాంటి వ్యక్తి మీరు ఎలా ఓటేస్తారని చెప్పేసి అడుగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇక్కడ కులాలు ఉంటాయి ఉండబోతాయి అనేదో అన్నారు ఒకసారి ఆ మాట అన్నాడు అయితే ఆ మాటనే మనం ఇప్పటికి ఇంకా గుర్తుపెట్టుకున్నాం కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడాడు అంబేద్కర్ ఆశయాల కోసం నేను పనిచేస్తాను అన్నాడు మీరు ఎవరైతే కాపు తెలగా ఒంటరి కులాలు ఉన్నాయో ఎస్ఎస్టీబీసీ మైనార్టీలని తమ్ముళ్ళుగా దగ్గర తీసుకోండి అన్నాడు మీరు పెద్దన్న పాత్ర పోషించి మీరు తమ్ముళ్ళుగా దగ్గర తీసుకోమని కూడా చెప్పాడు కులాల గురించి కాంచీరామ్ గారి గురించి ఆయన ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్తాడు దామోదర్ సంజీవయ్య గారి మీటింగ్కి ఆయన పేరు పెట్టాడు మనం ఎప్పుడో ఒక్క మాటను పట్టుకుని దాన్నే మనం సాగ తీసుకుంటాయని మనం ఇంకా ప్రశ్న తగుచుంటే మరి ఇన్ని మంచి మాటలు ఈ కులాల కోసం ఆయన మాట్లాడాడు మరి వాటిని ఎందుకు కన్సిడర్ చేయం మనం అవునా కదా తమ్ముడు పొరపాటులో ఒక్కొక్కసారి మాట తడబడినప్పుడు లేకపోతే వేరే అర్థంతో చెప్పాలనుకున్నది వేరే అర్థంతో రావడం అనేది ఎప్పటికీ జరుగుతాయి